పూర్తి అంగవైకల్యం ఉన్నా పెన్షన్ జాడేలేదు, నిలువ నీడ కూడా లేదు. తన కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ఓ వికలాంగుడి ఆవేదన అంతా ఇంత కాదు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని మేచరాజుపల్లి గ్రామానికి చెందిన కోటగిరి సతీష్ వృత్తిరీత్యా కళ్ళు గీత కార్మికుడు. 4 సంవత్సరాల క్రితం తాటి చెట్టుపై నుండి కింద పట్టంతో వెన్నుముక విరిగింది. పలు ఆసుపత్రులు తిరిగినా లాభం లేకుండా పోయింది. ఇప్పటి వరకు ప్రభుత్వ పెన్షన్ కూడా నోచుకోలేదని సతీష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కు వినతి పత్రం అందజేసి తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రభుత్వం తరపున న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. నా పేరు కోటగిరి సతీష్. నేను గత 13 సంవత్సరాల తాళ్ళెక్కిన 3 సంవత్సరాల కింద నేను తాడిచెట్టు నుంచి పడ్డా. నా కింద పూస విరిగింది. నా పైన ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు, ఏం చేయలేదు. చేయకుండా కొత్త ప్రభుత్వండి. నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చి నా వినియోగ పత్రం నేను ఇచ్చి నాకు ఒక విల్ చైర్ వెంటనే నాకు ఇచ్చారు. నాకు ఇప్పుడు నేను కలెక్టర్ గారికి ఇచ్చిన అంతా మాత్రమే నాకు ఒక విల్ చైర్ ఇచ్చారు. విల్ చైర్ పత్రాలనే నాకు ఇల్లు ఒకటి, గవర్నమెంట్ ఇల్లు ఒకటి నాకు పింఛని. మా భార్యకు ఏదన్నా జాబ్ పెట్టేయాలన్నది నేను కోరుకుంటున్నాను.